హలో అందరికీ నమస్కారం. వచ్చేసినాం ఇవాళ అమ్మ ఆటలు ఆడి ఆడి అలసిపోయినాం. నా ముంగటైతే నలుగురు ఫ్లేగర్స్ కంటే కూడా క్రియేటర్స్ అండ్ యాక్టర్స్, హీరోయిన్స్, డాన్సర్స్ ఆల్రెడీ ఏమంట ఫల్టీ టాయిలెటెడ్ ఇల్లంట. ఫల్టీ టాయిలెటెడ్ ఎవరిని కదిలించినా కూడా అపుమ్మైదోనేదే I'm unstoppable. I'm unstoppable. ना माना सांग बुल 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 मचा unstoppable. हाँ अरे इंग्लिश ले माना टाइटल सांग वाले. हाँ ना बीम्स मिले थे आशीष काफी गोटे था मेरे तो गोटे. इधर इधर रात है तेलुगु लेवर की दौड़ करे. माना बारी ना लिरिक्स को आधे वर काफी गोटे ले. इफ़ुरो मी केंता दायर नम चेफ़न्दे. ये ना का. हाँ मी फेयर लने ओका डायमंड उन्दी. माला रत्न में एंटी थी. हाँ ना जूर तुम्ही तो आड़ लेडीस अन्नाटू आड़ लेडीस మగ జెంట్స్ అన్నట్టు రత్నం డైమండ్ అంటే అన్న జూన్ 9 సినిమా రిలీజ్ అన్న అందరూ థియేటర్ లో చూడండి అన్న ఇది ఒకటే డైలాగ్ ఉందా మీకు ఏరే లేదు ఏ దానికి ఇదే చెప్పమంటారా మీరు అదొక్కటే రాసుకో మీ గన్ నేమ్ ఏంటో తెలియదు కానీ నా పెన్ నేమ్ డైమండ్ ఓ పెన్ నేమ్ మీ గన్ నేమ్ ఏంటి అన్న అన్న మీ గన్ నేమ్ మరి బిత్తిరి అన్న మరి మాది డైమండ్ అన్న ఆ డైమండ్ సూపర్ అన్న బుగుల అని ఫీలేదా మీకు అప్పుడు అంటే బుల్ 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 అని వెళ్తే మళ్ళీ బాలకృష్ణ సార్ ఏమనలేడా అన్న బాలయ్య బాబు కోసం అన్స్టాబుల్స్ టైటిల్ పెట్టాం. అవును అది షో ఫేర్ కదా. షో అంటే అన్స్టాబుల్ అంటే ఆయన బాలయ్య బాబు ఎంత కామెడీ చేస్తున్నారు ఎంత నవ్విస్తున్నారు జనాన్ని ఎప్పుడు మనం తొడగొట్టి సీరియస్ డైలాగులు వినేవాళ్ళం. అన్స్టాబుల్ ప్రోగ్రాంలో నవ్వులు వచ్చినాయి. సో ఆ నవ్వులన్నీ తీసుకొచ్చి మన అన్స్టాబుల్లో మన సన్నీ గారిని సప్తగిరి గారిని ఇద్దరిని పెట్టుకుని ఏం మచ్చా బాగేనా బాగే బాగే అన్న మిత్రనా నిజంగా క్వశ్చన్లు అన్నీ ఆయన అడిగా ఆయన ఒకటే ప్రిపేర్ వచ్చాడు కానీ చాలా మంది జూన్ 9 అన్న రిలీజ్ అది మళ్ళీ గుర్తు చేసిన ఏంటిది మెడల్ ఏందో బిలేడ్ వేసుకున్నా ఏదో బ్రో ఎమర్జెన్సీ ఇది తీ శాటిలైట్ లాంటిది కూర్చుడే ఎందుకు ఇన్ని కండలు ఉండగా బుగులు పడతావు ఇంకా ఏమన్నా ఈ మధ్య సెక్యూరిటీ తక్కువ అయిపోయింది ఇక నువ్వు ఆచార్య వేసుకున్నావు మన సత్ఫన్ అన్న ఏమో అదే వేసుకున్నాడు రామకోటి ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్న చూసిననే తేజీల మీద మంచి మంచి ఇరుస్తున్నా వెనక డైలాగులని నువ్వు ఎంత ఇష్టం అంటే బాలయ్య సార్ నీకు బాగా ఇష్టం జై బాలయ్య అంటే ఒక ఒక వీడియో ఉంటది బాలయ్యబాబు సారను ఇద్దరు కలిసి ఓల్డ్ డైలాగ్స్ అన్ని కని అవును చాలా బాగుంది ఏంది మోనోలాగా మోనోలాగ్ డైలాగులు ఒకసారి డైలాగ్ చెప్పు అన్న ఆ డైలాగ్ ఇడ్వాలే అన్న దండం పెడితే ఇప్పుడు వద్దులే అన్న అన్స్టాబుల్ డైలాగ్ అన్న క్రికెట్ ఆడి ఇంకా ఆయాసం పోలేదు అదే నన్ను డెవలప్మెంట్ గాని ఇవ్వను డెవలప్మెంట్ గాలేడు విత్తిరి సతి గారు అడుగుడు ఎంత నువ్వు వాడకపోవుడు ఎంత ఇప్పుడు బాలయ్య బాబు సార్ చూస్తాడు ఏ సత్వగిరి చెప్పలేడు వీడు విత్తిరోడు మాట్లాడినేయలేడు ఏం సమాధానం చెప్పిండు అనుకుంటా అడిగిన దానికి చెప్పు అన్న బాలయ్య బాబు గారైనా సమాధానం చెప్పొచ్చేమ కానీ మీకు చెప్పలేము గట్టి ఉంటుంది ఆయన అన్న నువ్వు చెప్పే ఇప్పుడు రుద్రాక్షకి మాల వేసుకున్నావు అవునన్న దాని ఫొగర్ ఫుల్ ఏందో చూపెట్టాలి అవునన్న ఏమంటివి ఏమంటివి జాతి నిపమన సూత సుతునకు నింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏందువా నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది ఎట్టిది అది జుగుప్సాకరమైన నీ సంభవం ఏంటి ఎట్టిది చూడు కదిలించటకలు వచ్చింది అదే కావాలి కంటెంట్ కావాలన్న నువ్వు అది అది పెద్దోళ్ళతో మాట్లాడింది మా దగ్గర మాట్లాడింది గుర్తు చేస్తే రెండు మ్యాచింగ్ చేస్తారు నేను అది చూసి షాక్ అయ్యా వీడియో ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నట్టు చేశారు అండ్ ఇద్దరు కలిసి వర్క్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో రావడం కానీ అవి చూసాం కదా ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ మోరోవర్ తను కూడా మన అన్స్టాబుల్ సెట్లో ఈ గివెన్ ఇస్ 100% బెస్ట్ అంటే బెస్ట్ ఇచ్చాడు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు కదా అన్స్టాపబుల్ ఎందుకు అని బేసిక్గా దీని ఆయన అన్స్టాపబుల్ పర్సనాలిటీ బాలయ్య బాబు అంటే అన్స్టాపబుల్ పర్సన్ ఈ అన్స్టాపబుల్ ఆడియన్స్ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ ఒక స్టోరీ స్టోరీ సో ఇది దీన్ని దాన్ని అయితే నేను కంపేర్ చేయొద్దని అంటాను దిట్స్ అ మూవీ ఆయన రియల్ పర్సనాలిటీ అన్స్టాపబుల్ ఇది మూవీ అన్స్టాపబుల్ అన్స్టాబుల్ షో సక్సెస్ అయినట్టు అన్స్టాబుల్ సినిమా కూడా సక్సెస్ అవ్వాలి గ్యారెంటీ ఆల్రెడీగా ఇది బాలయ్య బాబు అభిమానులు బాలయ్య బాబు బ్లెస్సింగ్స్ మాకు ఉన్నాయి ప్రివ్యూ చేసుకున్నప్పుడు చూశాను ప్రామిస్ చేస్తున్నా అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నా సన్నీ ఏదో చేశాడు సప్తగిరి ఏదో చేసా అంటే మా అవన్నీ వేరే విషయాలు రెగ్యులర్గా చేస్తుంటాం సీన్ వర్కౌట్ అవుతాయి అది చెల్తా ఈ సినిమాలో హైలైట్ నేను చెప్పనన్నా ఓపెన్గా మీరే ఈ సినిమాలో హైలైట్ ప్రామిస్ చేస్తున్నా
మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ దోమల మిషన్ ఒకటి ఉంటది. ఇదే డ్రెస్ లో అనుకుంటా కదా, ఇదే డ్రెస్ నాకు నిజంగా అప్పటి నుంచి అదే డ్రెస్ లో తిరుగుతాడు ఆయన. మేము చేసిన సీన్ నవ్వుకున్నామో లేదో మాకు తెలియదు. అరే అంటే మాకు చూసి చూసి అది నవ్వు వస్తుంది, తర్వాత థియేటర్ జనాలు నవ్వితే హ్యాపీ. మీరు చేసింది మాత్రం నేను 100% నవ్వా. నేను నిజంగా మిస్ అయ్యాను బ్రో చెప్తుంటే. ఐ వాంట్ టు సీ ఇట్. అసలు ఇంటర్నల్ బ్యాంక్ లో మీ ఎంట్రీ అయితే మాత్రం ఇంకా అసలు కమలాసిన విక్రమే. డబ్లింగ్ చెప్పేటప్పుడు సన్నీ అన్న, నేను డైరెక్ట్ కర్ అన్న ఇద్దరం కూర్చొని అనుకున్నాము, ఇంకా ఆడ స్పాట్లో కూడా మంచి మంచి డైలాగులు అనుకున్నాం. అప్పుడే అనిపించింది వితౌట్ ఆర్ఆర్ అనిపించింది. కానీ మీరు నేను కాకుండా ఇంకెవరికైనా అనుకున్నాను ఆ క్యారెక్టర్? ముందు అసలు ఆ క్యారెక్టర్ పుట్టిందన్న రజిత్ గారు, మీ అభిమాని మన ప్రొడ్యూసర్ గారు. ఫస్ట్ కథ రాసేటప్పుడు బిత్తిరి శెట్టి గారికి ఒక క్యారెక్టర్ కావాలి అని ముందు అది చెప్పి కథ రాయడం మొదలు పెట్టాం. ఇంట్రెస్టింగ్ ఆ ఇంట్రెస్టింగ్ నేను హౌస్ లో వాడేవాడిని, అట్లా వచ్చింది. భీమ్సికి మీ క్యారెక్టర్ తో మిమ్మల్ని ఇద్దరు వేసారు కదండి, మధ్యలో కూడా మిమ్మల్ని పెట్టాలి. పైన పెట్టారు కానీ రేపటి నుంచి రజిత్ రావు గారు ప్రొడ్యూసర్ చెప్తున్నా, గురుగారు ప్రొడ్యూసర్ గారు రేపటి నుంచి సప్తగిరి సన్నీ మధ్యలో బిత్రి శతాన్ని పెట్టండి. ఈ సినిమా అంత హైలైట్ క్యారెక్టర్ అయింది. ఈ సినిమాకి ఎవరు స్కోర్ చేసినా చెప్పిన ఆయన చేస్తారండి. అయితే మీరు కూడా అన్న అప్పటి నుంచి మగజాతి ఆనిమత్యం అనేది ఎప్పుడొచ్చిందో కానీ ఎప్పుడు చూసినా దయ్యాలను చూసి బుగులు పట్టాలంటే నీ తర్వాతనే. లేదండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్న దయ్యాలన్నీ నాతో కాంటాక్ట్ లో ఉంటాయి. అంటే వాటిని కొట్టాలన్నా నేనే పోవాలా, వాటి దగ్గర దెబ్బతి నేనే పోవాలా. మధ్య మంచి దయ్యాలకి మాకు మధ్య రిలేషన్. నేను ఫ్రెండ్స్ తో కలిసి మొన్ననే మళ్ళీ చూసి ఆ సినిమా, ఏ అస్థి పంజరాలు వేసుకొని వస్తాడు కదా, వచ్చి చెస్ ఆడుతుంటే డిస్టర్బ్ చేస్తాడుగా, సడన్ గా వేసి పల్ల 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 కొట్టాక అది ఒక రేంజ్లో నవ్వుకున్నాం, కాస్త గ్యాప్ తీసుకున్నాం నవ్వు ఆగిపోవడానికి. తర్వాత అబ్బా ఇద్దరు దగ్గరికి రండిరా అంటే, ఇప్పుడు డైరెక్టర్ గారు అక్సా ఉన్నారు, ఈ దగ్గరలో ఉన్నప్పుడు వచ్చి ఇట్లా మందు పెట్టుకొని ఇప్పుడు రమ్మని చూస్తా అన్నప్పుడు చెప్పులు వచ్చాడు ఉంటాయి కదా, ఆ సీన్ నాకు తెలిసి ఎన్నిసార్లు చూసినా నవ్వచ్చు బ్రో. అక్క మళ్ళీ వచ్చావా బ్రో? ఐ వాంట్ టు, ఐ వాంట్ టు హియర్ ఒకసారి ఆ డైలాగ్ చెప్పు బ్రో. ఈ సినిమాలో అలాగా అక్క మళ్ళీ వచ్చావని ఎలా అయితే పాపులర్ అవుద్దో, ఈ సినిమాలో ఆయన స్టైల్లో కథం గయా గయా పూరా చెలగయా, అస్సాం టైప్, అస్సాం అంతా అస్సాం, అస్సాం అంతా అస్సామే. జిలాని రామదాస్ అన్న? అవును జిలాని రామదాస్. ఎందుకు అది గమ్మత్ ఉన్నది అండి పేరు అన్న? మనం కథ ఇప్పుడే చెప్పించొద్దు అన్న, జూన్ 9th సినిమా థియేటర్ లో రిలీజ్ అవుతుంది అన్న. జిలాని రామదాస్ బీజేపీ కాంగ్రెస్ రెండు అన్న కూడా కోయిలు వచ్చాం లేక నీ డైమండ్ తీసి అన్న కోహినూర్ పెట్టినావా సన్నీ అన్నకు? కోహినూర్ కళ్యాణ్. కోహినూర్ కళ్యాణ్. కళ్యాణ్ ఎందుకు పెట్టినట్టన్నది? అడు ఇట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. కళ్యాణ్ అంటే నేను హెయిర్ స్టైల్ చూసి పెట్టాను సినిమాలో, ముచ్చటేసి హెయిర్ స్టైల్. కోహినూర్ లెక్కున్నది కటింగ్. కోహినూర్ కళ్యాణ్ వచ్చేసి అది డిఫరెంట్ క్యారెక్టర్. అది వాడు ఎలా ట్రావెల్ అయ్యి ఫన్ ట్రావెలింగ్ ఎలా చేస్తాడు అనేది ఇంపార్టెంట్. అండ్ మనం బ్రో రాసుకున్న దాని ప్రకారం చిచ్చా మచ్చా ఇద్దరం, సో మా నేమ్స్ కూడా కొంచెం క్యాచీగా ఉండాలని కోహినూర్ కళ్యాణ్. ఇప్పుడు హిందీ రిలేషన్షిప్ ఉంటుందా నీకు? ఏక బార్ బాత్ కరోనా హిందీ మేరకు బౌత్ కథం కథం గయా పూరా చల్ గయా. తో ఆప్కా నామ్ హిందీ మే బోల్ సక్తి? యా జిలానీ. నే నే ఒరిజినల్ నేమ్ జిలానీ, హిందీ నేమ్ జిలానీ. సాత్ కొండా, సాత్ కొండా, సాత్ పహాడ్ నయ హోతా? సాత్ పహాడ్, సాత్ పహాడ్. సాత్ పహాడ్, అరే హిందీలో పేరు అయితే రెండు సాత్ పహాడ్, సాత్ పహాడ్ బోలే తో సాత్ కొండ, సాత్ కొండ 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 పహాడ్ బోలే తో, పహాడ్ బోలే తో కొండ ఇచ్చే నై ఆస్కా కాన్ ఆస్కా బోలి ఆప్కు హిందీ జ్యాదా ఆతే నా? హా ముజే హిందీ బహోత్ ఆప్కా హిందీ సున్ కే ఇస్కా హిందీ బోల్ గయా, ఇస్కా హిందీ ఇస్కల గల్సి పే నై మజా ఆతే తోడా భాషా బదల్ దియే తో మజా ఆతే మజా అవి తోడా ఖుషి కరేంగే ఆడియన్స్ కు ఆప్ బోలియే ఆప్కా మమ్మా పాపా కభీ భీ సాత్ రహతే క్యూ హై సార్? మమ్మా పాపా నహీ, గ్రాండ్ పేరెంట్స్. ఉస్కా బౌన్సర్ హై తాతే గారు, బౌన్సర్ బౌన్సర్ హై, గ్రాండ్ ఫాదర్ జ్యాదా రహతే నా మేరే సాత్. హా హా మమ్మీ ఎందుకు టేక్ కేరింగ్ గా నీకు? బౌన్సర్ అన్న ఆయన 6 ప్యాక్ ఉంది లోపల. అంటే 6 ప్యాక్ ఉంది ఆయన, ఈ మీకు బౌన్సర్ కాదు,
ఈమె ఆయన బౌన్సర్ ఆయన కాపాడుకుంటాడు కానీ ఎంటనే ఉండి ఖుషి పడుతుంటారు కదా బేసిక్ గా ఆయన ఎవ్రీ మూమెంట్ ని తను చేసే ఎవ్రీ మూమెంట్ క్యాచ్ చేస్తాడు తను ఎక్కడికి వెళ్ళినా తను ఏ చేసినా అంటే నేను వాళ్ళిద్దరు బాండింగ్ చూసా కదా ఆయనకి తినంటే ఎంత ఇష్టమో తినక ఆయన అంతే అన్న మీకు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పేస్తున్నా అక్షా గాను గొప్ప డాన్సర్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ తాతగారు వేసిన స్టెప్స్ ఈవిడ బయటకు వచ్చేస్తుంది అది మై ఫస్ట్ గురు మై గ్రాండ్ ఫాదర్ తాత సో హ్యాపీ నువ్వు అంటే పెద్ద పెద్దోళ్ళతో ఆల్రెడీగా డాన్సింగ్లు చేసినావు ఇప్పుడు యాస్కనింగ్ చేస్తుంటే ఏమైనా అనిపించిందా డైరెక్టర్ గారు ఇది డాన్స్ కాదమ్మా ఇది డాన్స్ కాదు అలా చేయకూడదు ఇది డాన్స్ కంటే ఫైట్లు ఎక్కువ చేసిన అన్న ఫైటింగ్లా అన్న ఇది ఈవీవీ సినిమాను కాఫీ కొట్టిండ్రా మీరు అన్న ఈవీవీ గారి సినిమాలు మనం హ్యాపీగా నవ్వుకున్నాం చాలామంది కామెడీ చేసే ఆర్టిస్టులు అందరూ మేము ఈ రోజున హ్యాపీగా ఉన్నామంటే ఈవీవీ గారు అని మళ్ళీ ఆ బిగ్ లాఫ్స్ ఆ నవ్వులు మళ్ళీ కావాలనిపించింది అంటే నేను బేసిక్గా బిగ్ ఫ్యాన్ ఈవీవీ గారికి చాలా ప్రతి 10 నిమిషాలకి ఒక్కొక్క క్యారెక్టర్ రావడం 10 నిమిషాలు నవ్వించుకుంటూ వెళ్ళిపోవడం అట్లా మీరు కానీ అందరూ ఇది నవ్వించాలి థియేటర్లో సమ్మర్లో కూల్ కూల్గా నవ్వించాలని ఫిక్స్ అయిపోయి మన చిచ్చా మచ్చ చేసే రచ్చ మీరు జూన్ 9 చూడండి ఇంకా ఇప్పుడు సత్ఫన్న ఆల్రెడీగా సినిమా ఫీలింగ్లకు అయితే నువ్వు డైరెక్షన్లకే వచ్చినావు కానీ డైరెక్షన్లకు వచ్చి ఇప్పుడు డైరెక్టర్ చెప్తుంటే ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఏమైనా వస్తాయా థాట్స్ అదేం లేదన్న చెప్పేటప్పుడు బాగుంటే అందరూ హ్యాపీనేగా డైరెక్టర్ గారు ఆల్రెడీ మంచి రైటరు రైటర్గా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు పనిచేశారు సో ఆయన ఈ సినిమాకి ఏం కావాలి ఒక మంచి కమెడియన్ దొరికాడు ఒక మంచి హీరో దొరికాడు వీళ్ళిద్దరిని కలిపి సినిమా తీస్తున్నాం వీళ్ళిద్దరి నుంచి ఏం తీసుకోవాలి అనే దానిపైన ఫుల్ క్లారిటీ ఉంది డైరెక్టర్ గారు చక్కగా మంచి స్క్రిప్ట్ చేసుకున్నారు టార్గెట్ ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరి దగ్గర నవ్విస్తే చాలు అనుకున్నారు అందులో ఆయన సక్సెస్ అయ్యారు ఇంకా ఫైసల నిర్మాత మంచిగానే ఎంకరేజ్ మంచి నిర్మాత అన్న చెట్టు ఉన్న పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తాం కదా అట్లా మొత్తం బేభత్సంగా ఆయన ఖర్చు పెట్టారు ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ ఫైసల్ ఉండాలి ఫైసల్ కాదు ఫెట్నే అనేది జర ఫస్ట్ కదా వండర్ఫుల్ టెక్నీషియన్ ఇచ్చారన్న భీమ్స్ మ్యూజిక్ భీమ్స్ అన్న ఆల్రెడీ బలగం హీట్ ఇచ్చిండు బేసిక్గా ఇవన్నీ సినిమాలు రాక ముందు మంది స్టార్ట్ అయింది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ గోల్డ్ బాబు అంటాం ప్రొడ్యూసర్ ఆయన ఎవరిని పట్టుకుంటే వాళ్ళ గోల్డ్ మొత్తం ఆయన పట్టుకుని ఇప్పుడు మన అందరిని పట్టుకుని రమ్మందావా మరి ఆయన పట్టుకుంటే కొన్ని గోల్డ్ అవుతాయి అయ్యేంటో కనపడు భీమ్స్ అన్న రాహుల్ సిప్లి గారి ఫస్ట్ సాంగ్ పాడాడు అతను నాటికి ఆస్కార్ వచ్చింది కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇవన్నీ ముందు జరిగింది భాను మాస్టర్ కొరియోగ్రఫీ ఉద్ధవ్ గారు ఎడిటర్ వేణు మురళీధర్ గారు కెమెరామెన్ మొత్తం వండర్ఫుల్ టెక్నీషియన్ ఇచ్చారు మన హీరోలను ఇచ్చారు ఇంతమంది ఆర్టిస్టులు ఇచ్చారు సో అంతమంది అంత ప్యాషనేటెడ్గా వచ్చాడు కాబట్టి మేము అందరం కష్టపడ్డాం క్యాస్ట్ అండ్ క్రూ అక్షా గాన్ గారిని ఇచ్చారు సో అందరు టెక్నీషియన్లు చాలా కష్టపడ్డారు మన వీళ్ళందరూ ఇంత కలర్ఫుల్గా ఉండడానికి కాస్ట్యూమ్ డిజైనర్ వినీత గారు సన్నిమచ్చ అయితే ఇక ఆయన డైలాగ్తో బిగ్ బాస్లోకి వెళ్ళి ఆల్రెడీ బిగ్ స్క్రీన్లో పడ్డాడు ఇక డైరెక్టర్గా చిన్న కష్టం ఆయన మనం చూసినాం అప్పుడు పోయినప్పుడు సీరియల్ చేసేటప్పుడు మన చిన్న ఒక పర్ఫార్మెన్స్ రానికే ఎంతసేపు కూర్చున్నామా చాలాసేపు వెయిట్ చేసాం ఇక్కడ అది కొత్తగూడెమా కొత్తగూడెం ఖమ్మంలో తెల్లం దాకా మేల్కున్నాం అవును ఒక చిన్న స్లాట్ కోసం అవును అదైతే ఐ బిలీవ్ అప్పుడు ఉన్నాం కదా మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అప్పుడు సీరియల్ చేస్తూ ఉండేది అప్పుడు చాలా అంటే ఇంకా ఎప్పుడైనా సరే ఒక డ్రీమ్ బ్రో ఎవరికైనా నేను బయటికి రాగానే నాకు వచ్చింది ఆఫర్ ఫస్ట్ చెప్పాలంటే దిల్రాజు గారి దగ్గర నుంచి ఏటీఎం వచ్చింది ఇమీడియట్గా నాకు సినిమాలో వచ్చింది ఫస్ట్ అయితే అన్స్టాపబులే అండ్ నేను అప్పటికి కొన్ని సినిమాలు విన్నానన్న వాళ్ళు కమర్షియల్ మూవీస్కి ప్లాన్ చేసి ఉండే అనమాట అంటే ఇప్పుడు మీరు గుద్దితే ఎడన పడతాం కదా అటువంటి సినిమాలు అనమాట అన్నీ చాలా యాక్షన్ ఓరియంటెడ్ అంత కనెక్ట్ అనిపించలే ఇది ఒకటి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది నాకు కోహినూర్ కళ్యాణ్ ఒకటి ప్లస్ సప్తగిరి గారు కాంబో ఈ కాంబినేషన్ ప్యాడింగ్ ఇవన్నీ ఎవ్రీబడి అందులో మీరున్నారు సో ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ నేను విన్నప్పుడే ఎంజాయ్ చేశాను సో అది సినిమా రూపంలో వస్తే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారని ఒకే ఒక థాట్తో బిగ్ బాస్ తర్వాత ఈ సినిమా చేయడం జరిగింది బట్ వండర్ఫుల్ జర్నీ నాకైతే ఇదైతే బ్యూటిఫుల్ జర్నీ మనం చేసిన ఎగ్జాము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది పక్కన పెడితే ఒక జర్నీలో ఒక రిలేషన్స్ ఏర్పడ్డాయి ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత గొప్ప ఆర్టిస్టులతో వర్క్ చేయటం అనే ఒక పాసిబిలిటీ దొక్కింది అండ్ సప్తగిరి అన్న వెరీ కంఫర్టబుల్ పర్సన్ తన టైమింగ్ మీకు తెలుసు
అండ్ మీతో చేశాను. మీతో చేసిన దాంట్లో నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటి చెప్తూ ఉంటాను, ఈయన బండి చెక్ చేయకుండా నీకు బండి ఇచ్చిండు, డబల్ ఇంజిన్ అది, మనకి బాగా గుర్తు కదా, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటా, కేబుల్ కెమెరా పెట్టేసి మన పంపించేశాడుగా, హైటెక్ సిటీ మొత్తం తిరిగి రమ్మంటే అందరు అవలైఫ్ అవుతారు. మీద అంత నమ్మకం తోటి ఆ బండి ఇచ్చాను, ఎలా నడిపావో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నాకు తెలియదు, ఏళ్ళు అప్పుడు ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నడపకు, ఆ క్యారెట్ కర్ కోసం ఇవి కొల్లు అయినాయి కాబట్టి నడిపి. మన టైటిల్ పుట్టిందే మీరు నడిపిన బండి మీద, అన్స్టాపబుల్, సూపర్. యా ఎవ్రీ షాట్ లో అది ఖచ్చితంగా లాస్ట్ లో కనబడుతుంది ఆ బండి. అదే ఈ టైటిల్ ఉంది కదా, అదే ఆ పసుపు బండి. బ్రో మీకు కావాలా బండి గిఫ్ట్? నాకా? సూతం దాన్ని ఏలమేతం అంత. అవును అవును, వేలమేయాలి. అయితే ఇంతమందిని కలిపిన ఆ ఫైసల నీరు మాత్రం మనం కలవాలి. ఇంతమందిని గుంఫును ఖుషి చేసిన మంచి సినిమా తీసి ఇంత మంచిగా అందరికీ పేరు తెచ్చేటట్టు ఆల్రెడీ భీమ్స్ కానీ కాసలరా శ్యామ్ అన్న లిరిక్స్కు ఇంకా ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరూ సక్సెస్ఫుల్. అంటే జూన్ 9 సినిమాలు ఏమొస్తున్నాయో అనేది మాకు ఇంకా లిస్ట్ తెలీదు, బట్ మేము చాలా వెయిట్ చేసి ఎగ్జామ్స్ అయిపోవాలని వెయిట్ చేసి ఐపీఎల్ అయిపోవాలని వెయిట్ చేసి ఫైనల్గా జూన్ 9 వస్తున్నాం అన్న. సో థియేటర్కి వచ్చి సినిమా చూసే వాళ్ళందరికీ కూడా వి వాంట్ టు థ్యాంక్ ఇన్ అడ్వాన్స్. అండ్ మీరు అన్నట్టు ఇవి ఇంత ఖర్చు పెట్టి ఒక నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఒక ఫస్ట్ మూవీ బిగ్ బాస్ తర్వాత కాబట్టి, అండ్ ఇంతమంది ఆర్టిస్టులని వెనకిచ్చి డైరెక్టర్ గారికి ఇచ్చి ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. సో ఈవెన్ నాకు ఇక్కడ ఆయన ఇక్కడ ఉంటే బాగుంటుంది మనతో పాటు, ఖచ్చితంగా వెళుతాం. రజిత నన్ను విలువండి, రజిత అన్న గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మనం. రజిత్ రావు అన్న మీరు మంచి అంటే ఒక టేస్ట్ ఉన్న డిఫరెంట్గా ఒక అత్త తీసుకొని మళ్ళా డైమండ్ అన్నను తీసుకొని అంతకుముందే అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసినావు, నీ దగ్గర ఫన్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మంచి సక్సెస్లు ఉన్నారు. నీకు ఫస్ట్ సినిమానే కానీ భూగులు కాలేదా నీకు ఇన్ని కోట్లు పెడుతున్నాం కదా అని? భూగులు కాలేదా అని చెప్పేసి అంటే ఇంత బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేయలేదు కదన్న జెన్యున్గా. ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ అందరు కూడా అంటే నేను విన్నది చూడలేదు, బట్ ఇది ఇంతద్దు అంతద్దు అనేటువంటి లిమిటెడ్ బడ్జెట్లు ప్లాన్ చేస్తారు, కానీ నాకు ప్రతి కూడా ప్రాపర్గా జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఆలోచన సినిమాను కూడా. ఎందుకంటే మనం ఇంత బడ్జెట్ అనుకోలేదు, అంటే ఈ వీళ్ళకి ఇంత పెట్టడమా అంత పెట్టడం అనేటువంటిది అట్లాంటి ఇప్పుడు కూడా ఏ రోజు కూడా మా డైరెక్టర్ గారు అడిగిన దానికంటే ఎక్విచ్చిన ఆయన ఎక్విచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిండు. నేను 10 మందిని తీసుకోవన్నా అంటే ఆయన 100 మందిని తీసుకుంటుండే. ఆయన ఈ ఆర్టిస్ట్ అంటే ఒకటి ప్యాడింగ్ కూడా ఫస్ట్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే అదే తోసేద్దాం అనుకున్నారు, కానీ నేను తీసేద్దామని తీసాను, తోసేయలేదు. డైరెక్టర్ గారు మా ప్రొడక్షన్ మీద ఉంటుంది, అంతకుముందు అంటే నాకు ఈ సెంటిమెంట్లు ఈ కాంబినేషన్స్ ప్లస్ ఈ మార్కెట్ అనేటువంటిది అంత సంబంధం లేకుండా ఈ సినిమా అని ఒక అద్భుతమైన సినిమా ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఫైనల్గా క్లోజింగ్ అయిన తర్వాత కూడా మనకి పోస్ట్ ప్రొడక్షన్ మీ లాంగ్వేజ్ కొద్దిగా నాకు టర్మినాలజీ కొద్దిగా ఫస్ట్ మూవీ కాబట్టి దాంట్లో కూడా మనం డాల్బీ అట్మాస్ సౌండ్లో బేస్ లైట్ ప్రతి కూడా టెక్నికల్గా అనేటువంటి ఎక్కడ కూడా విజువల్లో కానీ ప్లస్ వినడంలో ఏదైనా కానీ ప్రాపర్గా వచ్చింది. మా హీరోలకు కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నేను చెప్పేదంటే మా సినిమా అనేటువంటిది ఫుల్ కంటెంట్తో కూడుకున్నట్టు కమర్షియల్తో కూడుకున్నటువంటి కామెడీ మూవీ, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం ఆ మూవీలో ఉన్నటువంటి ప్యాడింగ్ చూస్తే కనుక మీకు అప్పట్లో మా డైరెక్టర్ గారు అంటారు అన్నట్టు ఈవి గారి మూవీలో ఉండే ప్యాడింగ్ అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం అన్నట్టు అందరినీ మన అనుకునే వాళ్ళందరినీ కూడా. నాకు ఫస్ట్ వీళ్ళిద్దరు హీరోలు ఏమనుకున్నా కానీ నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు సత్యన్న అంటే నాకు బాగా ఇష్టం ఫస్ట్కి వెళ్ళిపోయినా. మీతో కూడా చెప్పాను మా డైరెక్టర్ ఆ విషయంలో మేమేం అనుకోలేదు చేసి కూడా నేను తీసుకున్నాను. మళ్ళీ మీ ఆర్ఆర్ కనుక మీరు చూసినట్టయితే మీది మా హీరోల ముందు కూడా చెప్తున్నా వాళ్ళతో సమానంగా ఈ సినిమాలో మీద ఉంటుందన్న రోల్ కూడా చెప్పాను కదన్నా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా రెగ్యులరే హైలైట్ సత్యగిరి అన్న సినిమాని ప్రాపర్గా తీసుకెళ్ళినా ఇంకో మాట కూడా మా హీరో గురించి సప్తగిరి అన్నతోని పోటీ పడి నేనేదో ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి ప్రొడక్షన్ హౌస్ హీరోలను ఎత్తికెత్తుకోవడము తర్వాత కింద ఎత్తేయడం అట్లాంటి చేస్తుంటారు, కానీ మేము అలాంటిది ఏమి కాదు. అంటే అలా వేరే వాళ్ళం కూడా మన మీద అనడం కాదు, ఖచ్చితంగా ఈ సినిమాలో మా సప్తగిరి సన్నీ అన్న వాళ్ళ పరిధికి మించి
అద్భుతంగా అనేటువంటిది చేసారు అయితే నేను చెప్పుకోవచ్చు. నేను పెట్టిన డబ్బులకి నాకు న్యాయం జరిగిందన్న, నాకు ఈ సినిమా రిజల్ట్ అనేటువంటిది మేము ప్రాపర్ కంటెంట్తో తీసాము కాబట్టి సినిమా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనుకున్నాం. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ కూడా ఒక టోటల్ మోర్ దెన్ 15 కంట్రీస్ ఆల్రెడీ అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. థియేటర్స్ కూడా మేము అనుకునేదంటే బాగానే మంది వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. మా వాళ్ళు మొత్తం డిస్కస్ చేసిన తర్వాత ప్రాపర్ థియేటర్స్ ఆల్మోస్ట్ టోటల్ 2 రాష్ట్రాల్లో కూడా అద్భుతంగా కామెడీ సినిమా కాబట్టి ఆదరిస్తారని చెప్పేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో మాట మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మా హీరోలందరూ కూడా ఈ సినిమా అనేటువంటిది ఏ ఒక్క రూపాయి లాభం వచ్చినా కానీ ఈ సినిమాకు పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి ఈ సినిమాకు పనిచేసినటువంటి బాయ్ నుండి అందరినీ కూడా ఖచ్చితంగా మా ప్రొడక్షన్ నుండి ఏదో రకంగా అనేటువంటిది మేము ఖచ్చితంగా నిలబడతాం. డైరెక్టర్ గారికి ఇచ్చినటువంటి డైరెక్టర్ గారు కాదు ఆల్మోస్ట్ ఆల్ టాప్ 10 టాప్ 20 అందరికి కూడా ఈ దీంట్లో ఒక్క రూపాయి వచ్చినా దాదాపు అంటే 10 కార్లు చూస్తే కనుక ఖచ్చితంగా 9 కార్లు చేసి ఇంకో కారు డబ్బులు అంటే చిన్న చిన్న టెక్నీషియన్స్ కూడా పంచుతానని చెప్పి నేను మాత్రం ఒక రూపాయి కూడా తీసుకెళ్లి ఆలోచనతో లేనన్నా. నేను ఇలా మళ్ళీసారి కూడా చెప్తున్నా ఈ ప్రతిదీ కూడా మా హీరోలు ఇద్దరు కూడా ఖచ్చితంగా సర్ప్రైజ్ గిఫ్ట్ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా నాకు ఈ ప్రమోషన్స్కి ఫస్ట్ నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఇద్దరు హీరోలకి ప్లస్ మా హీరోయిన్ నక్షత్ర గారు తన పర్సనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ కాలేకపోతున్నారు. నెక్స్ట్ ఉండగా కానీ మా అవి పక్కన పెట్టేసి సినిమా అనేటువంటి ఎందుకంటే సినిమాలో హీరోయిన్గా చేసింది కాబట్టి మా సినిమాకి మంచి ప్రియారిటీ ఇచ్చేసి నెక్స్ట్ ప్రమోషన్స్కి వస్తారని అనుకుంటున్నాం. మా హీరోయిన్ 2వ హీరోయిన్ అని చెప్పడం కంటే కూడా మాకు ఫస్ట్ నుండి కూడా కంప్లీట్ ఫుల్ ఫ్లెక్స్గా మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అక్షర్ గారికి మా A2B ప్రొడక్షన్ తరఫున మా అన్స్టాపుల్ మూవీ తరఫున సీరియస్గా కృతజ్ఞతలు అండి. ఏదో మీ అంటే తీసుకునేటప్పుడు కూడా నేను స్పెషల్గా ఆమెకి డీ ప్రోగ్రామ్తో ఆమె డ్యాన్స్కి మాలో మంచి డ్యాన్సర్ ఉండాలని అనుకున్నాం, ఇద్దరు మంచి డ్యాన్సర్లు అనుకున్నాం, ఒక డ్యాన్సర్ అయితే మంచిగా. నిజంగానే మా ఇంటర్వ్యూ కూడా ఇంత చేయలేదు మేము ఎంతమంది కలిసిన ఒక్కడికి వచ్చి ఇంత కంటెంట్ ప్రొడ్యూసర్ దగ్గర కంటెంట్ ఇంతగానం ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఏమంటానంటే అందరు అభిమానులకి అందరి హీరోల అభిమానులకి ఒక అభిమానిగా నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఎందుకంటే నేను తీసే సినిమా అనేటువంటిది ఏ హీరోతో సంబంధం లేకుండా కంటెంట్ మిస్ కావద్దు, కామెడీయా లేకుంటే నెక్స్ట్ సస్పెన్స్ థ్రిల్లరా ఇంకా రిమైనింగ్ ఏదైనా కానీ తీసేటప్పుడు ప్రాపర్గా మేము ఈ సినిమా తీసామండి. నేను ఈరోజు కూడా చెప్తాను ఎటువంటి లాగ్ సీన్స్ లేకుండా నీట్గా ఫ్యామిలీ మొత్తం కూడా తల దించుకోకుండా ఒక మంచి సినిమాని విజువల్గా ప్లస్ ఇచ్చే వినడానికి డాల్బీ అట్మాస్ ఎందుకు పెట్టాను ప్రతిదీ కూడా థియేటర్కి అయితే థియేటర్ ఫీల్ రావాలన్నా ఈ పక్కా థియేటర్లో చూసే సినిమా అన్ని రకాలుగా పెద్ద పెద్ద స్టార్ హీరోలు అనేటువంటిది మా దాంట్లో లేకపోవచ్చు, స్టార్ టీమ్ అంతా ఉంది. మాది చిన్న సినిమా కూడా కాదు అన్ని ఉన్న సినిమా అని నేను ఇంతకుముందు చెప్తాను. సినిమా జూన్ 9 మా డైరెక్టర్ గారు కూడా ఈ సినిమాకి నాకు వేటితో సంబంధం లేదు, మా డైరెక్టర్ గారు ఈ సినిమాకి ప్రాపర్గా అద్భుతంగా తీశారు. ప్రతి డైలాగ్ కూడా అద్భుతంగా ఉంటుంది, అది మీరు కూడా కొన్ని వచ్చినాయి కదా సప్తగిరి అన్న కానీ సన్నీ అన్న కానీ. థ్యాంక్ యూ మై హీరోస్ బాస్క్ ఆఫీస్ దగ్గర మంచి గల్లపెట్ట నిండిపోయి మన రజిత్ అన్న పేరు ఏం కావాలంటే రాజీవ్ ఫడని డైరెక్టర్ ప్రొడ్యూసర్ అన్ని పేరు రావాలని కోరుకుంటున్నాం అన్న. ఇది స్టాఫ్ కాకుండా అన్స్టాఫబుల్గా వెళ్ళాలి. జూన్ 9 థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ టీఓపీ కో ప్రొడ్యూసర్స్.